ఇప్పుడు అందిన వార్త బిగ్ బ్రేకింగ్ న్యూస్. నూతన పీఆర్సీలో ప్రభుత్వ ఉద్యోగులకు ఇవ్వాల్సిన బెనిఫిట్స్ విషయమై కొన్ని సంచలన అప్డేట్స్ వెలువడ్డాయి. మీడియాను చివరి వరకు స్కిప్ చేయకుండా చూస్తే ఈ బ్రేకింగ్ న్యూస్ వివరాలు తెలుస్తాయి. జీతాలు పెన్షన్ల సమాచారమే కాకుండా ఉద్యోగుల పెన్షనర్ల అన్ని రకాల సర్వీస్ మ్యాటర్సు, రిటైర్మెంట్ బెనిఫిట్స్, పీఆర్సీ, డిఏ, డిఆర్, ఇన్కమ్ ట్యాక్స్ తాజా సమాచారం కోసం తప్పనిసరిగా ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ సమాచారం నచ్చితే 10 మందికి షేర్ చేయండి, తప్పనిసరిగా లైక్ చేయండి. రాష్ట్రంలో కొత్త పీఆర్సీలో 51% ఫిట్మెంట్ ఇవ్వాలని, 33.67% కరువు భత్యంతో కలిపి 2023 జులై 1 నుండి వర్తించేలా కొత్త వేతన సవరణ అమలు చేయాలని తెలంగాణ నాన్ గజిటెడ్ ఆఫీసర్స్ టీఎన్జీఓ సంఘం పీఆర్సీ చైర్మన్ శివశంకర్ను కోరింది. అంటే 51% ఫిట్మెంట్ ప్లస్ 33.67% డిఏ, మొత్తం 84.67% పెంపుదలతో కొత్త పీఆర్సీని ఇవ్వాలని వారు కోరినట్లయింది. అలాగే సిపిఎస్ను రద్దు చేసి పాత పెన్షన్ విధానాన్ని అమలు చేయాలని వారు అభ్యర్థించారు. కనిష్ట వేతనం 35,000, గరిష్ట వేతనం 299,100 రూపాయలుగా ఉండాలని, కనీస పెన్షన్ మొత్తాన్ని 9,500 రూపాయల నుండి 17,500 రూపాయలకు పెంచాలని, గ్రాట్యుటీని 16 లక్షల నుండి 24 లక్షల రూపాయలకు పెంచాలని, 25 ఏళ్ల సర్వీసు పూర్తి చేసుకున్న ఉద్యోగికి పూర్తి పెన్షన్ అందించాలని ఈ సంఘం కోరింది. అలాగే ఉద్యోగులందరికీ 500 రూపాయలతో ఈహెచ్ఎస్ సౌకర్యం కల్పించాలని, ఉద్యోగులు చనిపోతే దహన ఖర్చులకు 75,000 పెంచాలని, మహిళా ఉద్యోగులకు కేంద్రం ఇస్తున్నట్లుగానే శిశు సంరక్షణ సెలవులను రాష్ట్ర ప్రభుత్వం కూడా ఇచ్చేటట్లుగా సూచించాలని సంఘం కోరింది. మెడికల్ ఇన్వాలిడేషన్పై రిటైర్ అయిన వారి పిల్లలకు కారుణ్య నియామకాలు ఇవ్వాలని కోరారు. కాంట్రాక్ట్ అండ్ అవుట్సోర్సింగ్ ఉద్యోగులను రెగ్యులరైజ్ చేయాలని కోరారు. హెల్త్ కార్డులను అన్ని ప్రైవేట్ ఆసుపత్రుల్లోనూ పనిచేసే విధంగా చూడాలని కోరారు. అలాగే ఇంటి నిర్మాణ అడ్వాన్స్ 50 లక్షలు ఇవ్వాలని, పీఆర్సీ కమిటీ తన నివేదికను ఆలస్యం చేయకుండా గడువులోగానే ప్రభుత్వానికి సమర్పించాలని విజ్ఞప్తి చేశారు. టీఎన్జీఓ సంఘం అధ్యక్షుడు మారం జగదీశ్వర్, సహాధ్యక్షుడు కస్తూరి వెంకట్ తదితరులు పీఆర్సీ చైర్మన్ శివశంకర్ను బీఆర్కే భవన్లోని ఆయన కార్యాలయంలో కలిసి కొత్త పీఆర్సీపై తమ ప్రతిపాదనలు సమర్పించారు. కొత్త పీఆర్సీలో భాషా పండితులకు న్యాయం చేయాలని, ప్రాథమికోన్నత హైస్కూళ్లలో బోధిస్తున్న వారికి పాఠశాల సహాయకుల వేతనం అందించాలని రాష్ట్రీయ ఉపాధ్యాయ పండిత పరిషత్ పీఆర్సీ చైర్మన్ శివశంకర్ను కోరింది. ఇప్పటి వరకు కేవలం 150 రూపాయల అదనపు వేతనం ఇస్తూ భాషా పండితులతో పనిచేస్తున్నారని, సమాన పనికి సమాన వేతనం భాషా పండితులకు వర్తింపజేయాలని వారు కోరారు. ఈడీడు ఉపాధ్యాయులకు వైద్య బిల్లుల చెల్లింపు సౌకర్యం కల్పించాలని కోరారు. ఉద్యోగినులకు శిశు సంరక్షణ సెలవులు 7 ఏళ్లకు పెంచాలని కోరారు. సంఘాధ్యక్ష కార్యదర్శులు మహమ్మద్ అబ్దుల్లా, తిరుమల కాంతికృష్ణ తదితర నేతలు శివశంకర్ను ఆయన కార్యాలయంలో కలిసి తమ ప్రతిపాదనలు అందజేశారు.